ఏం తింటగా గాని బావ కాలు మొక్కితే నన్ను జాలిచ్చి ఒక్క సన్ను అంటే ఇది ఒక్క బోర్ల పట్టిన అప్పుడే గర్భసంచి బోర్లు మిషన్ నిన్ను ఎవరు చెల్లె నిన్ను పడితే నువ్వు అడ్డం పడ్డావా ఒక్క బొర్ర పడ్డ ఎన్ని నువ్వు చూడబోతావా అంటాడు ఇక ఇక నేను అనుకున్న కొడుకులే కానాలి బిడ్డలే కానాలని ఇక్కడ దాకా వచ్చిన అని భావన ఎల్ల కొడితే అయ్యా ఎల్ల కొడితే చచ్చిపోతుంది తీసుకుపోయి గొర్రెకొట్ట నుంచి అంటే తీసుకుపోయి అల్లు ఉంచిండు కానీ దాని ముచ్చట ఎందుకు తీయరాదిరా ఇయో దాని ముచ్చట ఎందుకంటే నువ్వు ఏంటంటే ఇవో ఇంత సేపు వచ్చి ఓ తమ్ముడా అని అన్న అనిపిస్తుంది ఇంత తీసుకపోతే బోధిన పెట్టపోతే ఏం తినబెట్టపోతే ఎంత చెప్పే మాట్లాడు తమ్ముడా అయ్యా చూసాను నేను చెప్పిన అడిగే తెలుగు చూసినవా పప్ప అన్న తోటి కాదు నీకు అన్నమేనా మటన్ తీసుకొచ్చి నీకు అన్నం పెడతారా చెప్పే పని ఏంటంటే నాకు కొడుకులు కాలే బిడ్డలు కాలే నా అత్త భూలక్ష్మి దేవికి ఇద్దరు కొడుకులు పెట్టిండ్రా అల్లు మొత్తం నీ పోలిగిన మాటది అల్లుంటే కొడుకులు అల్లు అని పిలువకులు అంటే కొడుకులు వాళ్ళు నీకేనా అల్లుళ్ళు అని ఒక్కలిస్తాను చెప్పినట్టు నువ్వు చేసినావు అనుకో అక్క నీకు ఏం చేసింది నన్ను లగ్గానికి ఒప్పించి మెప్పించి బాధకించి పెళ్లి చేసినట్టు చెప్తే నీకు ఒక్క గుమ్మడికి అంత బంగారం ఇస్తాను నేను చెప్పినట్టు నువ్వు చేసినావు అనుకో నేను రెండు గుమ్మడికాయలు అంత బంగారం ఇస్తాను రెండు గుమ్మడికాయలు అంత బంగారం రెండు గుమ్మడికాయ రెండు గుమ్మడికాయలంత నీ పాంచలు రెండు టాపులు పోసుకోవచ్చు నేను నేనే రెండు టాపులు పోపిస్తారా నీకెందుక అప్పుడు మన బంగారాలు అయితే అక్క చెల్లె మరి రెండు గుమ్మడికాయలంత బంగారం ఇస్తానంటాను నువ్వు ఏం పని చెప్తావు నీ ఏం పని చేయాలి ఏం పని అంటే నువ్వు ఎప్పుడు లేకపోవడా ఏం పని అంటే అయ్యో తమ్ముడా రా తమ్ముడు అక్కగా ఇది ఇద్దరు కొడుకులు పుట్టింది కదా వాళ్ళ నిగురం కొద్ది వాళ్ళ ప్రాణం తీసిన మాట ఉంటే వాళ్ళ ఇద్దరిని చూసినవా ఇద్దరు అల్లుని చంపినా అనుకో నువ్వు ఇగురం తోటి చూసినవా ఇగురం తోటి నువ్వు ప్రాణం తీసినావు అనుకో నీకు రెండు గుమ్మడికాయలంత బంగారం ఇస్తా నువ్వు అల్లుల్లో ప్రాణం తీస్తే రెండు గుమ్మడికాయలంత బంగారం ఇస్తావు అంటావు మరి ఇప్పుడు పోతా పోరగాలు చిన్న పోరగాలు చంపు అంటే చంపుతా సంపంగా రెండు గుమ్మడికాయ బంగారం అన్నప్పుడే ఆశపడ్డాడు వాడు సంపంగా ఎవరన్నది వస్తావు వెనుకటి రోజుల్లో తప్పు చెప్తే రోగలు పండదు ఇంకే ఇప్పుడు ఇప్పుడు బీసీదే కోటింగ్ అడిగిపోతాయి ఒక మాట ఎట్లా చంపానంటే ఇగురం తోడి చంపాలి ఇగురం ఈ ఊళ్ళో చంపితే చూడరు అది ఎవరన్నా ఏం చేయాలంటే నమ్మించి మోసం చేయాలి నమ్మించి మోసం అంటే ఇప్పుడు నువ్వు అక్క దగ్గర పోవాలి అక్క దగ్గర ఏమనాలి అయ్యో అక్కని అత్త అంటే బావ కలిసిండు బావ పల్లె సవి చెప్తాడు కదా బావ ఏమన్నాడు నీ కొడుకులు పుట్టిన సంగతి బావకు తెలిసిందట అయ్యో కొడుకులైంది తెలిసిందట ఈ ఇద్దరు కొడుకులు తోడు అన్నాడు పల్లె సవులు చెప్తాడు అట అని చెప్పు బావ తోలు ఇచ్చిన చెప్పాలి నిన్ను బావ తోలు ఇచ్చిన చెప్పు నువ్వు దగ్గర రాకరీ ఒక రాజు దగ్గర నువ్వు మొక్కకున్నా మధ్యతం మొక్కకున్నా మొక్కినంత విలువైంది ఇక నువ్వు అక్కడ రాక పోయి బాగా తోలిచ్చిన చెప్పు చెప్పి వాళ్ళని తీసుకొని పోయి అఘోరమైన అడవిలో వేయాక ఎక్కడ ఎవ్వరిని గడవలప్ప అంది నా మాట మంచిగా జనవా అన్న నిన్న ఇప్పుడు పని చేస్తాను నిద్ర అవుతుంది బొత్తికలకి వచ్చినట్టే పోతాడు అన్న నీ చేయమని అడగచ్చు ఇగో పెయి తొందర మళ్ళీ తొందర రా నీకు రెండు గుమ్మడికి అంత బంగారం మరి రెండు అయితే మర్చిపోకు ముల్లే కట్టి పెడతాను అచ్చారు అచ్చారు వాళ్ళ పాల నుంచి అచ్చారు ముల్లే కట్టి రెండు ముల్లే పోతాను వరగల్ల ప్రాణం ఇస్తే మాత్రం నాకు బంగారం అంటే వాడు చూడు బంగారం అంటే భవతి కారణాడు గురు మరి రామ 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 ర
தம்பிடா குருமூர்த்தி இதே ராகல தம்பிடா மாறாங்க அம்மா மஞ்சி குண்டடா ஐயா மஞ்சி குண்டடா ఇద్దరు కొడుకులు విరిసి రామారా
సామని ఆ బాబగారి వాడు వెడకల గురు కొట్టి ప్రావదించండ సంగతి వీళ్ళ దిరో పాయరమ్మ ఇద్దరు కొడుకులు తీసుకొచ్చి కొడగా మీ నాన్న పేరు సూర్య క్షత్రియ రాజు మరి మీ కన్నతండ్రి వెళ్ళిన తర్మ ఈ స్కూల్ బల్లు కట్టిండు మరి పాలపుల్ల సవలు పడి జంగళ్ళ కట్టాం అయ్యయ్యో కొడుకు వెళ్ళిన ఏమల బీబరం ఇలబడ్డ మైదారము అందమైన బల్లు కట్టిన బల్ల సలు చెప్తాన్నట అగో మీ మామ నడికిన గురుమూర్తి పోయే సొవ్వల్ల మీ కన్నదన్ను బిడ్డ మీరు అక్కడికి వెళ్ళిపోవాలి ఈ కన్నదల్లు అనుకున్నదే ఇవాళ కొడుకులు పంపిస్తానా ఓ దండి పొందిన ఒకళ్ళు నా కొడుకుల కాకలైతే నా కొడుకుల కాకలైతే ఎవరన్నా పెడతారు అని ఆ కన్నదల్లి భూ లక్ష్మీదేవి రెండు బెల్టులు మాత్రం కట్టింది ఈ కన్న కొడుకులకు కట్టింది రెండు బెల్టులు తెచ్చింది కన్న కొడుకులకు కట్టింది కొడుకులు అలా ఈ బెల్టులు తీసిన నాడే మీకు ఆకలి కావాలి అది వరదాక మీకు ఆకలి కావద్దు అన్నది ఆ తల్లి భూలచ్చింది కవి మరి కన్న కడుపు వెళ్ళిన పాలనల్లాడతాను కొడుకులు అలా రెండు డైరీలు పట్టుకొచ్చింది రెండు డైరీలు పెన్నులు పట్టుకొచ్చి ఆ కొడుకుల జీవులు పెట్టి కొడుకులు అలా ఇక్కడేమి జరుగుతుందో ఇక్కడేమి జరుగుతుందో ఆ డైరీలలో రాసుకోమని కొడుకుల జీవులలో పెట్టింది కొడుకా మీరు పోతానని ఆనందిస్తారు కొడుకులు తీసుకొచ్చింది ఓరి తమ్ముడా రా తమ్ముడా మరి ఎంతైనా గానీ ఆ తమ్ముడు వచ్చే వరకు తమ్ముడా ఎలా కొడుకులు నీ చేతిలో పెడతానని ఆ ఇద్దరు కొడుకులు అడిగిన మీ అనమా దగ్గరికి వచ్చినప్పుడు పిల్లగల్లు కొట్టినాడు గుర్రం ప్రజలు ఎదురగానే అందమైన వెనకన రెండు గుర్రాలు మరి జన్మించలేదా అలవాడు రెండు గుర్ర పిల్లలు వినడికి అయ్యో అమరడెక్కలు ఆ రెండు గుర్రాలు వచ్చినాయి ఆ పిల్లగల్ల దగ్గర నిలబడి కలకల కలకల కదిదిస్తాను రెండు గుర్రాలు అయ్యో తమ్ముడా నీకంటే గాడిద ఉన్నది నా గాడి నీ గాడిద మీద నువ్వు నా కొడుకులు కూర్చుంటారా నా కొడుకులు కుట్టినాడు ఈ గాడిద మరి ఎంత నేను గుర్రాలు కుట్టాయి నా ఇద్దరు కొడుకులు వెనక ఒక గుర్రం మీద కూర్చున్న పెడతా ఈ గుర్రం మీద కూర్చుంటే ఆ పిల్లగల్లు కుట్టినాడు రెండు వెనకన కుక్క గుర్రలు కుట్టలేదా అవి మొరుక్కుంటా దగ్గరికి వస్తాను తమ్ముడా అగో ఆ కుక్క గుర్రలు ఉరికెత్తాను నా కొడుకులతోని పాటుగా వాటిని కూడా తీసుకొని పో తమ్ముడా నువ్వు నీ గాడిద మీద నువ్వు కూర్చో ఆ గాడిద కూర్చుంటే అల్సర్ పండి
ఉడిపడే ఉడుకున్నాను దీంట్లో కూర్చుండే ఆల్చం అంటే గుర్రాల కంటే గాడి ఎక్కువ ఏదనుకో గాడిదే బాగు అదే పాడి ఏమనుకున్నావు ఎక్సెల్ బాగా మంచి కావాలి అయ్యో మావయ్యా మావని తీసుకొచ్చి
పెట్టిను కాళ్ళ ఊసిన పెట్టిను అయ్యా మళ్ళా గుర్రాలు ఓదా ఉన్నాయి గుర్రాలు ముందర పోతే అయ్యవే నాయల వాళ్ళు వచ్చే ప్రభల్ల ఒక పక్క బొడ్డు రచ్చి పోయింది పక్క కొట్టు రచ్చిపోతే అంత రాజాలు వేయడానికి అబ్బమ్మ ఆ పక్క కొట్టుని విక్క తింటాను ఆట ఈ గుర్రాలు ఒక్కసారి చెంగున లేచి కొట్టు వీధికెళ్ళి బయట దొరికినాయి గాలికి ఎట్లా దొరకస్తుంది ఈ గాలి వస్తాంటే బాగా చూసింది ఈ గురుగురి అప్పు ఏమంటున్నాయి వాళ్ళ అల్లుళ్ళు మెసరకుండా వచ్చింది గాలికి నాకు అగో ఒక్కసారి వేనాడికేడా ఆ పంట రాగాలు అడ వీక్క తింటాడు కొట్టు వీక్క తింటాంటే ఈ కుక్కలు ఒక్కసారి జయ్యల పొరిగింది అప్పు అయ్యా గాడి కూడా లడుకోలేసేసేవారు కుక్కలు దయ్యమన్న వరకు పప్పు చారుతో తిన్నాడు కాబట్టి కడుపుడ పప్పు చారుతో పెట్టింది కాబట్టి అలా మన దయ్యడ పయ్యం అన్నప్పుడు కింద పుయ్యం అన్నది చెరచరం చెరచరం చెరచరం